అబ్బా వార్త రాసింది ఎట్లను పొరపాటు రాశాడు నేను. ఎంజీఎంలో కరెంటు లేక పేషెంట్ల అవస్థలు చచ్చిపోయింది ఎక్కడ కింద రాశారు. పేషెంట్ల అవస్థలు చనిపోయింది ఏడా మూడు లైన్లు. వెంటిలేటర్ ఆగిపోవడంతో పేషెంట్ మృతి, కరెంటు సమస్య చనిపోలేదంటారు అధికారులు. భలే ఉంటుంది ఇలా వార్తలు అసలు. ఏ చెప్పు తీసుకొని కొట్టాలరా వెలుగు నిన్ను, నీకు ఇంక ఎన్నడ వస్తారా సిగ్గు. అంతే కాలం అయిపోయింది చచ్చిపోయింది. అటు రాయాల్సి ఉండే కాలం చేసిండు, అక్కడ స్వర్గానికి పోయిండు, ఇప్పుడే అడుగు విడి పెట్టిండు అని చెప్పేసి రాయాల్సి ఉండే సిగ్గు లేకుండా. యముడు యముడట పిలుస్తాడు స్వర్గానికి, యముడు విలువడు. ఇంకా వేరే వాళ్ళు వస్తారు, దేవదూతలు వచ్చి తీసుకుపోతారు అన్నట్టు. అట్లా యముడైతే నరకానికి ఎత్తుకపోయి మొత్తం ఏంపుతాడు అక్కడిక్కడ. వీళ్ళని మాట మీకు మటుకు యముడే తీసుకుపోతాడు రో. ఈ వెలుగొని వార్తలు రాస్తారు మాట తప్పకుండా యముడే తీసుకుపోతాడు. మీకు పెద్ద పెద్ద ముండ్లు గుచ్చి ఆ ముండ్ల మీద వండబెట్టి సమ్మగు నాదిరా అబద్ధాలు రాస్తే వేయాలా. సమ్మగానే ఉంటుంది అప్పుడు, మామూలుగా ఉండదు. మీకు ఏంపుతాడు ఇట్లా కిందంగా మీదంగా పెద్ద పెద్ద సలాకులు కాల్చి పిర్రల మీద ఏడవాడతాడు, ఆ ఒత్తుతాడు అనమాట. ఎందుకంటే గిన్ని తప్పులు వార్తలు రాసి గిన్ని విధంగా జనాలని తప్పుతో వడ్డిస్తందుకు నిన్ను పెద్ద పెద్ద సలసల కాగే నూనె లేసి మొత్తం బజ్జీని అయిపోయినట్టు ఏమైనా కానీ తప్పులేదు. ఈ వెలుగు పేపర్ని ఈ వెలుగుని కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తుంది కానీ పేపర్స్కి పోయి చిన్నపిల్ల ముళ్ళు దుడుతుంది అయితే వీడియో తీసి పెడుతున్నాను.